సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. బయటకొస్తే చాలు మాడు పగిలిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోన్న ఉష్ణోగ్రతలతో ఏపీ తెలంగాణ నిప్పుల కొలిమిల సలసలా కాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేదు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటూ ఠారెత్తిస్తున్నాడు. నిన్న హైదరాబాద్ రాజమండ్రిలో హాఫ్ సెంచరీకి చేరువగా రికార్డు స్థాయిలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో తగ్గేదే లేదంటూ 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కసారిగా ఎండల తీవ్రత, వడగాల్పులు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎండలు భగ్గుమనటం, ఉక్కపోతతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గుగన్నుల ప్రాంతం భగ్గుమంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రామగుండం ఎప్పట్లాని అగ్నిగుండంలా మారింది. వడదెబ్బతో తెలంగాణలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్నొక్కరోజే సన్స్ట్రోక్తో 3 మృతి చెందారు. కొమరంభీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు, హసన్పర్తిలో ఇంకొకరు మృత్యువాత పడ్డారు.